గౌడ హాస్టల్ రీసెంట్లీ లాస్ట్ మంత్ లాస్ట్ వీక్లో ఎలక్షన్స్ అయినా మీకు అందరికి తెలిసిందే. ఇప్పటికి నాలుగోసారి నేను ఎలక్షన్ అయినా ఇప్పటివరకు మనకు మచ్చ లేకుండా మనం ముందుకు హయ్యెస్ట్ మెజారిటీతో గెలిచాం మనం. అయితే వాళ్ళు 1,11,00,000 రూపాయలు డొనేషన్ చేస్తే నన్ను గెలిపిమన్నా కానీ మన మెంబర్స్ లైఫ్ మెంబర్స్ ఎవ్వరు నమ్మక మేము చాలా చిన్నగా వాళ్ళు 1,70,00,000 దాకా ఖర్చు పెట్టుకున్నారు కానీ మా ప్యానెల్లో మేము 5,00,000 ఖర్చు పెట్టుకొని ఖాళీ ఆ స్పోర్ట్స్ స్టేజ్ ఈ స్టేజ్ దానికే అయినాయి. మళ్ళా మెంబర్షిప్ ఏదైతే డిపాజిట్ చేయాలో కాంటాక్ట్ చేస్తే ఏదైతే అమౌంట్ కట్టాలో 50,000 రూపీస్ 25,000 రూపీస్ రిటర్నింగ్ ఆఫీసర్ చేసిండ్రు ఆ పైసలు ఖర్చు అయినాయి మాకు ఎక్కువ ఖర్చు కాక. నామినేషన్ ఫీజు డిస్టిక్లో 10 డిస్టిక్కి వెళ్ళి 98% దాకా మన కోర్స్ పడ్డాయి. వాళ్ళకి ఇక్కడ ఉన్న వాళ్ళకు 2% పడ్డాయి. సిటీ లోపల 70% దాకా మన కోట్లు పడ్డాయి. మరి ఇంతకుముందు కూడా నేను ఫస్ట్ టైం అయినప్పుడు కూడా లేడీస్ హాస్టల్ లేకుండే లేడీస్ హాస్టల్ పెట్టడం వాయిలాల్ రవి గారు సెంట్రల్ మినిస్టర్ ఉన్నప్పుడు 2006లో నేను ఇనాగ్రేషన్ చేపించడం జరిగింది. ఆ తర్వాత రీసెంట్లీ నేను మళ్ళా ఎలక్షన్స్ అయిన తర్వాత ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జెంప్షన్ తీసుకొచ్చాం చాలా కష్టంతో. అది చాలా ఇంపార్టెంట్. మనకు ఒక 32,00,000 రూపాయలు 3 ఏళ్ళలో మిగిలిపోయాయి. మళ్ళీ సోలార్ సిస్టమ్ పెడితే 9,00,000 రూపాయలు ఏడాది మిగిలిపోతుంది. సోలార్ సిస్టమ్ 170,000 రూపాయలు నెలకు మనకు కరెంట్ బిల్లు వస్తుండే. దాన్ని మనం ఎట్లా తక్కువ చేయాలని మా కమిటీ వాళ్ళంతా డిసైడ్ చేసుకొని సోలార్ సిస్టమ్ పెట్టాము. తెలంగాణ గౌడ సంఘం సంబంధించినటువంటి ఎన్నో సేవా కార్యక్రమాలతో ప్రారంభమైనటువంటి ఆయన, అలాగే ఆ తెలంగాణ గౌడ సంఘం స్థాపించింది కూడా ఆయన్నే. ఇది 3వసారి తెలంగాణ గౌడ సంఘానికి అధ్యక్షుడిగా ఎన్నికైనటువంటి లక్ష్మణ్ గౌడ్ గారితో ప్రస్తుతం మనం ఉన్నాం. మరి తెలంగాణలో గౌడ్ల యొక్క అభివృద్ధి కావచ్చు, గౌడుల రాజకీయ చైతన్యం కావచ్చు, అలాగే గౌడుల యొక్క విద్యా దానికంటే విద్యా వ్యాప్తికే కావచ్చు, ఎలాంటి కార్యక్రమాలు చేస్తున్నారు, మరి గౌడ్లో ఉన్నటువంటి ఐక్యత కోసం ఆయన సుదీర్ఘంగా అంటే శ్రమ చేస్తున్నారు, పోరాటం చేస్తున్నారు, మరి ఇప్పుడు ఆయన తెలంగాణ టీఆర్ఎస్ పార్టీలో కూడా కలవడం జరిగింది. మరి కేవలం అభివృద్ధి కోసమే, గౌడ్ల యొక్క సంక్షేమం కోసమే ఆయన టీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయినట్టు కూడా చెప్తున్నారు. మరి ఎట్లాంటి అభివృద్ధి జరుగుతుంది గౌడ్లకు ఆయన ద్వారా అన్నది మనం ఈరోజు మాట్లాడదాం. నమస్తే సార్. నమస్కారం. చెప్పండి, సుదీర్ఘకాలం మీరు గౌడ్ల కోసం పోరాటం చేస్తున్నారు, గౌడ జాతి కోసం నిర్మించేందుకు కూడా మీరు కృషి చేస్తున్నారు, ఎట్లాంటి మీరు ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీలో ఎందుకు చేరారు? టీఆర్ఎస్ పార్టీలో అంటే గవర్నమెంటు ఏదైతే కేసీఆర్ గారు 5 ఎకరాలు 5 కోట్లు మా కులానికి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఇంతకుముందు కూడా చెట్లు నాటడం, ఈత చెట్లు చాటి చెట్లు నాటడం ద్వారా మా కులానికి ముందు తీసుకెళ్తున్నాడని చాలా సంతోషంతో ఆ పార్టీలో జాయిన్ చేయడం జరిగింది. అదేవిధంగా బీసీలకు కూడా ముందు మంచి భవిష్యత్తుగా ముందుకు తీసుకుపోవడం జరుగుతుంది పార్టీలో. అందరికీ అన్ని కమ్యూనిటీస్ కూడా పొలిటికల్గా కానీ పొజిషన్స్లో కానీ లేకుంటే ఆ కుల వృత్తుల మీద కూడా చాలా ముందుకు వాళ్లకు చైతన్యం ఇచ్చుకుంటా చేయడం జరగడంలో దాని విషయంలో నేను జాయిన్ అయ్యి కావాల్సి వచ్చింది. మీరు చాలా అంటే దాదాపు 2 దశాబ్దాల నుంచి మీరు గౌడ్ల శ్రమకు అంటే గౌడ్ల యొక్క అభివృద్ధి కోసం మీరు పాటుపడుతున్నారు. సో ఇప్పుడు మీ ఇప్పుడు టీఆర్ఎస్లో జాయిన్ అయిన తర్వాత మీరు ఎట్లాంటి కార్యక్రమాలతో ముందుకెళ్తున్నారు? డెఫినెట్గా ఇప్పుడు కార్యక్రమం అంటే మన గౌడ అకాడమీ ఓపెన్ చేయాలని ఒకటి ఉద్దేశంతో మా గౌడ బిడ్డలు చాలామంది 10 డిస్టిక్లో బాగా చదువుతున్నారు. మా వృత్తి కూడా దినదినానికి చెట్టు మీదకి వెళ్ళి పడిపోయి చనిపోవడంలో ఆ వృత్తిని కూడా చాలామంది మా బిడ్డలు చెట్టు ఎక్కకుండా చదవడంలో చాలామంది ముందుకు వస్తున్నారు. వాళ్లకు ఫ్యూచర్లో పెద్ద పెద్ద జాబ్స్ కానీ లేదంటే ఎడ్యుకేషన్లా ఈ హైదరాబాద్లో ఉన్న గౌడ హాస్టల్లో 600 మంది ఇప్పుడు విద్యార్థులు విద్యార్థినులు ఉన్నారు. దానికి ఇంకా పెద్ద ఎత్తున చాలామంది రావడం జరుగుతుంది. వాళ్ళకి స్పెషల్ ట్రైనింగ్స్ కానీ లేకుంటే ఫిజికల్ ట్రైనింగ్స్ ఇచ్చారు. లాస్ట్ టైం ఇచ్చి 9 మంది ఎస్ఐలు, అంతకుముందు లాస్ట్ ఇయర్ 3 ఎస్ఐలు పోలీస్ కానిస్టేబుల్స్ కూడా చాలామందికి ట్రైనింగ్ ఇచ్చి చేయడం జరిగింది. అదేవిధంగా ఇంకా
విఆర్ఓస్ కూడా 24 మంది సెలెక్ట్ అయ్యారు. మా హాస్టల్లో జాయిన్ అయిన తర్వాత వాళ్ళకు ఇదొక శిక్షణ శిబిరాలు మేము కండక్ట్ చేసి ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో కూడా అయ్యారు. అట్లా 70 మంది దాకా ఈ ఇయర్లోనే గవర్నమెంట్ ఎంప్లాయీలో జాయిన్ అయ్యే 600 మందిలో 70 మంది జాయిన్ అయ్యారంటే మా మేనేజ్మెంట్ కూడా మా గౌడ కులానికి చాలా బెనిఫిట్ అయ్యింది. దాన్ని దృష్టిలో పెట్టుకొని గౌడ అకాడమీ ఓపెన్ చేయాలని ఒక ఉద్దేశంతో మా సోదరులందరూ ఒక 2 ఎకరాలు 2 కోట్లు గవర్నమెంట్తో మేము అడుగుతున్నాం. దాన్ని తీసుకున్న తర్వాత ఐఏఎస్ ఐపీఎస్ గ్రూప్ 1 గ్రూప్ 2 ఆ ట్రైనింగ్ కాలేజ్ పెట్టాలని ఉద్దేశంతో అదొకటి. ఇంకా కుల వృత్తుల మీద కూడా ఎన్నో సమస్యలు ఉన్నాయి. దాన్ని కూడా గవర్నమెంట్ ముందు తీసుకెళ్ళి దాన్ని కూడా మోడర్నైజేషన్ చేయాలని. వేరే కంట్రీస్లో బీర్ విస్కీ వైన్ చాక్లెట్స్ మరి ఎన్నో ఇతర ప్రోడక్ట్స్ తయారవుతాయి. దీన్ని హెల్త్ డ్రింక్ అని చెప్పడం జరుగుతుంది. దీన్ని రీసెర్చ్ చేస్తే కూడా క్యాన్సర్ కానీ లేకుంటే బ్లడ్కి సంబంధించిన ఎన్ని రోగాలైనా కానీ లేకుంటే కిడ్నీస్ ప్రాబ్లం ఉన్నా కానీ లేకుంటే హార్ట్ ప్రాబ్లం ఉన్నా కానీ క్లియర్ అవుతుంది. ఇది ఎన్నో 1000 సంవత్సరాల నుంచి కళ్ళు తాగడము హెల్తీగా ఉండడము జరుగుతుంది. దీన్ని రీసెర్చ్ చేసి దీన్ని హెల్త్ డ్రింక్గా తీసుకురావాల్సిందిగా గవర్నమెంట్కు మేము ముందు తీసుకుపోతామని ఆశిస్తున్నాము. అదేవిధంగా 370 ఏళ్ల కింద పాపన్న సర్దార్ పాపన్న గారు పోరాటం చేసి ఎన్నో సాధించారు. అప్పుడు అతని విగ్రహం కూడా గవర్నమెంట్కు ట్యాంక్ బండ్లో పెట్టాలని ఒక విన్నతి పత్రం కూడా ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఆయనది కూడా 10th క్లాస్ లోపల ఆయన హిస్టరీ కూడా బుక్స్లో టెక్స్ట్ బుక్స్లో పెట్టాలని మా తెలంగాణ గౌడ సంఘం తరఫు నుంచి కూడా డిమాండ్ ఉన్నది. అది దృష్టికి సీఎం గారికి దగ్గరికి డెఫినెట్గా తీసుకెళ్తామని మీ ద్వారా మా ప్రజలకు చెప్పడం జరుగుతున్నది. ఇక రాజకీయ చైతన్య విషయానికి వస్తే కనుక తెలంగాణలో ఉన్నటువంటి గౌడ్స్ ఎవరైతే ఉన్నారో ఆర్థికంగా చాలా బలంగా ఉన్నారు, అలాగే సామాజికంగా కూడా ఎలాంటి సమస్యలైనా ఎదుర్కొనేందుకు కూడా చాలా ధైర్యంతో కూడుకున్నటువంటి మనస్తత్వం గౌడ్స్ల సొంతం. మరి అలాంటి గౌడ్స్లు ఈరోజు ఎందుకని రాజ్యాధికారానికి ఎందుకు దూరం అవుతున్నారు? కేవలం ఒకరి దగ్గర ఉండి పనిచేయాల్సినటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది? ఆర్థికంగా ఇప్పుడు కొంచెం ముందుకు వస్తున్నారు మీరు అన్నట్టు. అయితే రిజర్వేషన్ లేకుండా చాలా మటుకు మా బిజినెస్లోనే మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా చెట్టు ఎక్కడము రావడము మరి 24 అవర్స్ మార్నింగ్ 5 o'clock నుంచి ఈవినింగ్ దాకా 4 సార్లు చెట్టు ఎక్కవలసి వస్తుంది తాటి చెట్టు. రాజకీయంగా కొంచెం దూరంలో ఉండి ఈ మధ్య కాలంలో సర్పంచెస్ కానీ జెడ్పీటీసీ కానీ ఎంపీటీసీ కానీ చాలామందిగా రిజర్వేషన్ ఉన్నందుకు రావడం జరుగుతున్నది. ఫ్యూచర్లో కూడా చట్టసభల్లో కూడా మా వాళ్ళు రావాలని, ఇంతకుముందు 8 మంది ఉంటే ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు ఈసారి 4 ఎమ్మెల్యేలు రావడము, ఇంతకుముందు 2 ఎంపీగా ఉంటే ఇవాళ ఒకరు కూడా లేకుండా పోవడం జరిగింది. దీన్ని యూనిటీగా తీసుకురావాలని గౌడ సోదరులతో అందరినీ యూనిటీగా తీసుకుపోవాలని ఇవాళ నల్గొండ కానీ ఇంకా వేరే డిస్టిక్లలో గౌడ జనాభా చాలా ఉన్నది. కానీ ఒక తాటి మీద నడవాలని తీసుకెళ్తాను నేను ఈసారి. ప్రతి డిస్టిక్లో యూనిటీ చేసుకుంటా, ప్రతి మాటకు అన్ని పార్టీ వాళ్ళని ముందు తీసుకొచ్చి ఒక యూనిటీగా తీసుకెళ్తాను. మా గౌడ సంఘం తరఫు నుంచి మేము డెఫినెట్గా ఈసారి నెక్స్ట్ ఎలక్షన్లో 10 ఎమ్మెల్యేలు కానీ 2 ఎంపీలు కానీ 2024 లోపల డెఫినెట్గా మేము ఆ టార్గెట్ పెట్టి ఇవాళ ఈ కార్యక్రమం చేస్తున్నాము. 4 అండ్ హాఫ్ ఇయర్స్ లోపల డెఫినెట్గా మేము చట్టసభల్లో మా వాళ్ళని చాలామంది ఇంక్లూడ్ చేస్తామని మీ ద్వారా మేము చెప్తున్నాము. ఒకటి మా గౌడ సోదరులకు, తెలంగాణలో ఉన్న సోదరులకు అందరికీ చెప్పడం ఏంటంటే మనం అందరం యూనిటీగా ఉండి కష్టపడి ఏ సొసైటీస్ కానీ లేకుంటే రాజకీయాల్లో కానీ ముందు పోదామని, మీకు ఏ అవకాశం ఉన్నా ఏ సహకారం కావాలన్నా తెలంగాణ గౌడ సంఘం తండ్రి లక్ష్మణ్ గౌడ్ పల్లె లక్ష్మణ్ గౌడ్ మీకు ఉన్నాడని మీ ద్వారా నేను చెప్పడం జరుగుతున్నది. సో ఇది అంటే రాజ్యాధికారం చేజిక్కితేనే కానీ మిగతా రంగాలు ఏవైతే ఉన్నాయో అది విద్య కావచ్చు, ఆర్థిక ప్రమాణాలు కావచ్చు, ఇవన్నీ మెరుగుపడతాయని తెలంగాణ గౌడ్ సంఘం అధ్యక్షులు పల్లె లక్ష్మణ్ గౌడ్ గారు చెప్తున్నారు. సో రాబోయే రోజుల్లో ఖచ్చితంగా గౌడ్ లోపల ఒక చైతన్యం తీసుకొస్తాను. ఏదైతే రాజాధికారానికి సంబంధించినటువంటి 10 ఎమ్మెల్యేలు కావచ్చు, 2 ఎంపీ స్థానాలు కావచ్చు, ఇవి ఖచ్చితంగా వచ్చే విధంగా పోరాటం ఆ దిశగా చేస్తాను, ఆ దిశగా ప్రజల్ని చైతన్యపరుస్తాను. గౌళ్ళ లోపల ముఖ్యంగా ఏకతాటిపై నడిచే విధంగా నేను కృషి చేస్తాను అని చెప్తున్నారు. సో రాబోయే రోజుల్లో ఖచ్చితంగా అది నెరవేరాలని
తెలంగాణలో కూడా గౌడల యొక్క ఐక్యత సమృద్ధిగా జరిగి ఒక అభివృద్ధి దిశగా పయనించాలని కూడా మనం కూడా కోరుకుందాం. థ్యాంక్ యూ సో మచ్. హై, దిస్ ఇస్ అజయ్. హై, దిస్ ఇస్ విజయ్ ఆంటనీ. హై, దిస్ ఇస్ రమ్య పల్లపల్లి. హై, దిస్ ఇస్ అనన్య నాగల్ల. హై, దిస్ ఇస్ అమిత్. హై ఫ్రెండ్స్, ఐ యామ్ శ్రీతేజ్. ప్లీజ్ సబ్స్క్రైబ్. ప్లీజ్ సబ్స్క్రైబ్. ప్లీజ్ సబ్స్క్రైబ్. ప్లీజ్ సబ్స్క్రైబ్. ప్లీజ్ సబ్స్క్రైబ్. టాప్ తెలుగు టీవీ. 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 ఫర్ మోర్ డీటెయిల్స్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.